శ్రీకాళహస్తి ఆలయంలో స్వామి అమ్మవార్ల దర్శనార్థం ప్రముఖ శ్రేణికి కత్తిమేసి విచ్చేశారు. ఆలయ అధికారులు మరియు వైకాపా రాష్ట్ర మైనార్టీ నాయకుడు సిరీష్ బాసా స్వాగతం పలికారు. అనంతరం స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకుని గురు దక్షిణామూర్తి వద్ద ఆలయ అధికారులు మరియు వైకాపా నాయకులు వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య ఆశీర్వచనాలు ఇప్పించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం కత్తి మహేష్ మాట్లాడుతూ, అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ అవినీతిమయంగా తయారైందని, దేవుడు కూడా ఈ రాష్ట్రాన్ని అవినీతి నుంచి కాపాడలేడని, మానవాతీత శక్తి వస్తే తప్ప ఈ రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి కాపాడలేమని, రానున్న ఎన్నికల్లో మార్పును తీసుకుని రావాలని, అప్పుడే ప్రజలు సుఖశాంతులతో ఉంటారని ఆయన అన్నారు. ప్రస్తుతం అధికార పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం యొక్క అవినీతి కంటిఫుల్గా తయారైంది అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. నిజంగా దేవుడు కూడా కాపాడలేడేమో ఈ రాష్ట్రాన్ని అనే పరిస్థితి నుంచి రాబోయే ఎన్నికల్లో నిజంగా ఒక అధికారంలో మార్పును తీసుకొచ్చి ప్రజలకు సుఖశాంతులు ఇవ్వాలని కోరుకుంటూ ఇక్కడ దేవుణ్ణి కూడా అదే కోరికను నేను కోరుకోవడం జరిగింది. నిజంగానే మానవాతీత శక్తి వస్తే తప్ప ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సంక్షోభం నుంచి బయటపడదేమో అనే ఒక కన్సర్న్ అయితే అందరిలో ప్రజల్లో ఉంది. అందుకని అన్ని రకాల ప్రయత్నాలు, మానవ ప్రయత్నాలు, దైవ ప్రయత్నాలు అన్నీ జరిగితే తప్ప ఆంధ్రప్రదేశ్ శాంతి చేరుకోదని, మనం ఏదైతే ప్రోగ్రెస్ ముందుకెళ్లాలన్నా జరగదని ఆలోచనతోనే ఇక్కడ పూజ చేయడం జరిగింది. అధికారంలో మార్పు రావాలి, ప్రజలకు నిజమైన అధికారం రావాలి, ప్రజాస్వామ్యం వర్తిల్లాలి. అదే ఎవరైనా కోరుకునేది, అదే నేను కూడా దేవుని కోరుకుంటాను.